దొంగతనం చేశాడు కదా, అలాగే ఇందులో కూడా చేద్దాం అనుకుంటున్నాడు. అంత సులభంగా వాడు మన వ్యాన్ లో దొంగతనం చేయగలడా? ఇప్పుడు వాడికి మన సత్తా ఏంటో చూపిద్దాం. లడ్డు సింగ్ గారు మీరా? నేను మీ వ్యాన్ సేఫ్టీ కోసం వెనకాల వస్తుంటే నన్ను ఎందుకయ్యా ఇలా ఉతికారేశారు? ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ ని అయ్యా సారీ సార్. పర్వాలేదులే, ఏ ఆగండి, ఈ లడ్డు సింగ్ ని ఇలా ఒంటరిగా వదిలేసేస్తారా? మీకు ఎన్ని గుంటలు? నన్ను ఇక్కడే ఒంటరిగా వదిలేసి వెళ్ళారు కదా, నేను మాత్రం మీతో పాటు ఉండుంటే ఆ దొంగ దొంగతనం చేసి ఉండగలడా? ఈ లడ్డు సింగ్ గురించి ఏమనుకుంటున్నారు మీరు? అక్కడే ఆగి వస్తాను. శివ, మీరు అక్కడే ఉండండి, నేను వస్తున్నాను. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఓకే శివ, ఓకే, నీకు తోడుగా నేనున్నాను. నేను ఇలాంటి ప్లానే ఆలోచించాననుకో, మన ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉన్నాయి కదా. చెప్పేది వినండి సతీష్ సార్, మనం ఈ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపోవడం మంచిది. ఆ కుర్రాడు పట్టుదలగా మనల్ని వెంబడిస్తూ ఇక్కడే తిరుగుతున్నాడు. అదిగో అటు చూడండి, నన్ను పట్టుకోవడానికి మళ్ళీ పోలీసులు తీసుకొచ్చాడు. నువ్వు ఏమీ దిగులు పడకు. సరిగ్గా నువ్వు దొంగతనం చేసే సమయంలో నేను సీసీటీవీ ఉన్న హాస్పిటల్లో మందులు కొనడానికి వెళ్ళాను. నువ్వు కిందకి వెళ్ళు, ఒకవేళ వాళ్ళు వచ్చారంటే నేను ఆ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తాను, సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తాను. ఇప్పుడేమైంది, మళ్ళీ నా మీద ఏదైనా నింద వేయడానికి వచ్చారా మీరిద్దరు? ఈసారి హెల్మెట్ వేసుకున్నాడు, అందుకని మొహం సరిగ్గా కనిపించుండదు అని చెప్పకూడదు. ఎందుకంటే ఈ రోజు దొంగతనం చేసేటప్పుడు హెల్మెట్ వేసుకోలేదు. ఏంటి ఏమంటున్నారు? నేను అప్పుడు వేదాస్ హాస్పిటల్లో ఉన్నాను, ఇప్పుడే అక్కడ నుంచి వచ్చాను. కావాలంటే వెళ్ళి ఆ డాక్టర్ గారిని అడగండి. హలో, ఎవరితో అడగాల్సిన అవసరం లేదు. శివ, నేను నువ్వు దొంగతనం చేసి పారిపోతుండగా చూసాం,
ఇప్పుడు ఏ సీసీటీవీ కెమెరా ఫుటేజ్ అవసరం లేదు. అర్థమైందా? మీ ఇంట్లో పాలు కాదు నీళ్లే ఉన్నాయి. ప్రభుత్వానికి కళ్ళు కప్పి దొంగతనం చేస్తున్న దొంగని ఈ రోజు ఆయన ఎంతో తెలివిగా పట్టుకున్నారు. ఇప్పుడు ఆ నేరస్తుని పోలీసు వారు జైలుకి తరలిస్తున్నారు. ఇప్పుడు లడ్డూ సింగ్ గారు ఆ దొంగని ఎలా పట్టుకున్నారో చెప్తాను. చాలా కష్టపడి ఎంతో ఆలోచించి పగడబందీగా పనిచేసి వాడిని పట్టుకున్నాను. రేపు నేను వీన్ని సెంట్రల్ జైలుకి షిఫ్ట్ చేస్తున్నాను. అంతేకాదు, ఒక ముఖ్యమైన రూల్ పాటించమని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఆదేశించడం అయినది. అది వ్యాన్ డ్రైవర్ ఎక్కడ ఆపకుండా వెళ్లాలనేది. ఎందుకో తెలుసా? ఆపితే తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు కదా, అందుకే. మేము కూడా విన్నాం, ఈ దొంగని పట్టుకోవడానికి శివ కూడా మీకు సహాయపడ్డాడట. నిజమా? మీతో నేను రహస్యంగా ఒక మాట చెప్తాను, కొంచెం కాదు చాలా సహాయపడ్డాడు. ఇంకొక విషయం, పట్టించింది వాడే కదా, నేను వాడి చేతికి సంకెళ్ళు మాత్రమే వేశాను. అబద్ధం, అంతా అబద్ధం. ఆ పిల్లాడు పోలీసులు కలిసి అబద్ధాలు ఆడుతున్నారు. చెయ్యని తప్పుకి మా అన్నయ్యని అరెస్ట్ చేశారు. తప్పు నేను చేస్తే శిక్ష మా అన్నయ్యక వీల్లేదు. నేను అలా జరగడానికి ఒప్పుకోను. లెట్ సీన్ సార్, అదిగో చూడండి, ఆ దొంగ వ్యాన్ మీద దూకాడు. హలో అంకల్, ఏవి అర్థం కావడం లేదు కదా. మీ సోదరుడు ఇప్పుడు జైల్లో ఉన్నాడు, కానీ మిమ్మల్ని పట్టుకోవాలి కదా, అందుకే ఈ ప్లాన్. ఎలా ఉంది, అదిరిపోయిందా? ఎందుకు అనవసరంగా నన్ను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నావు? చిన్న పిల్లాడివి, సైకిల్ తొక్కామా ఆడుకున్నావా అన్నట్టుండాలి. అర్థమైందా? ఈ రోజు నేను నీకు తగిన బుద్ధి చెప్తాను, దాంతో నువ్వు ఎవరి విషయంలోనూ కలగజేసుకోవు. ఇప్పుడేం చేద్దాం? వ్యాన్ లో బయట జరుగుతుంది కదా, బండి ఆపుదామా పోదా? వద్దు, మనతో ఏం చెప్పారు? బండి తిన్నగా జైలుకి వెళ్లాలని చెప్పారు కదా. ఇది లడ్డూ సింగ్ గారి ఆర్డర్, బండి ఆపకుండా తిన్నగా జైలుకు పోనివ్వు. శివ చెప్పినట్టు వాడి పని చేసి ముగించాడు. మనం గవర్నమెంట్ గెస్ట్ హౌస్ కి వెళ్దామా? Thank you.